ఒక ప్రముఖ ఎంఎన్సి కంపెనీలో రిమోట్ లొకేషన్ వర్క్ ఫ్రమ్ కింద ఫుల్ టైమ్ జాబ్ కింద ఏమైనా ట్రై చేస్తున్న వాళ్ళకు ఒక మంచి నోటిఫికేషన్ సో మనకి ఒక ప్రముఖ సంస్థ నుండి ఒక రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు దానికి సంబంధించిన వివరాలు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని మాత్రం ఎండు వరకు స్కిప్ చేయకుండా అది చూడగలరు కస్టమర్ సపోర్ట్ ఇంటర్న్ అనే ఫుల్ టైమ్ రోల్ కింద స్ప్రింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు శాలరీ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ వరకు ఫర్ మంత్ రావడం జరుగుతుంది అదర్ ఎక్విప్మెంట్ సెటప్ కోసం ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే పే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇది రిమోట్ లొకేషన్ కింద వర్క్ ఫ్రోమ్ జాబ్ కింద చేయొచ్చు ఫుల్ టైమ్ రోల్ కింద కస్టమర్ సపోర్ట్ అనే రోల్ కోసం ఈ యొక్క స్ప్రింగ్ వర్క్స్ కంపెనీ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట సో టోటల్ మనకి ఫైవ్ ల్యాక్స్ ఎంప్లాయిస్ అయితే ఎక్రాస్ వీల్డ్కి సంబంధించిన ఆర్గనైజేషన్లో సిక్స్టీ ప్లస్ కంట్రీస్లో అయితే వర్క్ అయితే చేస్తున్నారనమాట సో బీటు బి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ కింద అయితే ఈ యొక్క కంపెనీ అయితే ప్రెసెంట్ వర్క్ అయితే చేస్తున్నాయి ఈ యొక్క రోల్కి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే హ్యాండిలింగ్ కస్టమర్ క్వైరీస్ అండ్ రిజాల్వింగ్ ఇష్యూస్ రిలేటెడ్ టు ప్రొడక్ట్ అండ్ స్ప్రింగ్ వర్క్స్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ అవుట్ ప్రొడక్ట్ ఫీచర్స్ ఆపరేషన్ ప్రాసెస్ రిలవెంటెడ్ స్టేక్ హోల్డర్ అప్డేట్ బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద వర్క్ చేయాలి అదర్ కొన్ని బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు మొదటి రెండు వారాల పాటు మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట సో ఈ కమ్యూనికేట్ సాఫ్ట్వేర్ కస్టమర్స్ తోటి ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి దాని మీద సంబంధించిన ట్రైనింగ్ ప్రొడక్ట్స్ మీద రెండు వారాల పాటు మనకి ట్రైనింగ్ ఇస్తారనమాట తర్వాత రెండు వారాలు వచ్చేసి మనకి హ్యాండ్లింగ్ క్లోజింగ్ థర్టీ ఇన్ఎఫిషియన్సీ టికెట్స్ ఫర్ డే బే చేసుకుని వర్క్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనకి టీమ్స్ తోటి ఒక ఒక వీక్ అయితే వర్క్ అయితే ఉంటుందన్నమాట ఇట్లా బేసిక్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట కరెంట్లీ పర్సింగ్ ఉన్నవాళ్ళు కంప్లీట్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు దిస్ ఈస్ ఏ ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట మినిమమ్ డ్యూరేషన్ నైన్ మంత్స్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది నైట్ షిఫ్ట్ అనమాట టెన్ పిఎం టు మార్నింగ్ సెవెన్ ఏఎం వరకు అయితే వర్క్ అయితే ఉంటుంది నైట్ షిఫ్ట్ కింద వర్క్ చేయాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఫోర్ ల్యాక్స్ వరకు మీకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ వరకు రావడం జరుగుతుంది వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్వెస్ట్ విత్ రిమోట్ సెటప్ పీ కోసం ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అప్లై చేసుకోండి